లగడికప్పులోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని ఆ జిల్లా విద్యాధికారి విజయలక్ష్మికి ఫిర్యాదు చేశారు నటుడు శివబాలాజీ దంపతులు. ఫీజు చెల్లించకపోవడంతో తన పిల్లలకు ఎలాంటి సమాచారం లేకుండా ఆన్లైన్ క్లాస్ నుంచి తొలగించారని తెలిపారు. ఇక ఇదే విషయంపై 10 రోజుల క్రితం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశామన్నారు శివబాలాజీ. హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, అంటే మండే స్టార్ట్ అయిన తర్వాత ఈ ఇష్యూ కొంచెం ఫాస్ట్గా, నిజంగా హ్యూమన్ రైట్స్ నుంచి ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతాను నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నిజంగా ఏదో ఇంకా ప్రయత్నం చేయలేమో, ఇది మనం బయట పడతామంటే ఇది మనం బయట తీసుకొని రాగలుగుతామా లేకపోతే వచ్చేసి మనకు ఒక సొల్యూషన్ దొరుకుతా అనేది నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మనం చేసేది రైట్ మాత్రం నేను హార్ట్ఫుల్గా థింక్ చేసుకుని, నేను మధు దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయాలి అని అనుకున్నా అక్కడ, కానీ ఒక రైట్ కాస్ కోసం మనం నిలుచుకున్నాము. ఇన్ కేసు ఇది వచ్చేసి మనం మాట్లాడకపోతే మనము తప్పు చేసినట్టు అవుతామని చెప్పేసి మేము బయటకు రావడం జరిగింది. అండ్ అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ డియూ దగ్గర మాట్లాడిన తర్వాత నాకు కంప్లీట్ పిక్చర్, ఎందుకంటే స్కూల్ వాళ్ళ ప్రొజెక్షన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వాళ్ళ భయాన్ని ఏదో చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళ ఈమెయిల్స్ ద్వారా వాళ్ళ పేరెంట్స్ అందరు, మా ఒక్కరు కాకుండా మిగతా పేరెంట్స్ అందరికీ మేము మొత్తం క్లారిఫై చేసుకున్నాం, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ అని వస్తున్నారు. అంటే డియూ వచ్చేసి అంత ఈజీగా తీసేసుకుంటారా? ఇంత మా కళ్ళ ముందు జరిగిన ఒక తప్పుని అంత వానిష్ అయిపోయింది అది అన్నట్టు మాకు నిజంగా భయం వేస్తుంది. అందుకే డియూ గారి గురించి మాట్లాడదాం. సాటర్డే ఆవిడకి ఆవిడ దగ్గర నేను అపాయింట్మెంట్, విజయలక్ష్మి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఇవాళ వచ్చేసరికి డియూ గారు లేదని మీరు ప్రస్తావాలు చెప్పారు, నిజంగా నేను షాక్ అయ్యాను. అదేంటి లేదు లేదేంటి అని అనుకున్నాను నేను. కానీ ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత నేను మాట్లాడితే పాపం ఆవిడ హెల్త్ బాగాలేదు. నేను కూర్చొని నెక్స్ట్ అసిస్టెంట్ డియూ దగ్గర నేను మాట్లాడినప్పుడు అప్పటికే మాకు మెసేజ్ ఉంది, హాఫ్ అన్ అవర్లో ఆఫీస్కి వస్తున్నారు మేడం అని. నిజంగా వచ్చిన తర్వాత మన అసిస్టెంట్ డియూ కానీ ఆవిడ కూడా మాట్లాడింది, నాకు ఒకే ఒకటి మాత్రం నాకు అనిపిస్తుంది, ఎవ్రీబడి ఈస్ కనెక్టెడ్ యాజ్ అ పేరెంట్. ఇది ఒక ఇష్యూ వచ్చేసి వాళ్ళ ఓన్ ఇష్యూగా తీసుకున్నారు. ఇది కరెక్టే మేడం, మీరు చెప్పిందంతా కరెక్టే, మేము చూసాము, మీరు న్యూస్లో మాట్లాడిందని చూసాము, ఇవి జరుగుతున్నాయి కానీ మా అక్కడ కొన్ని పవర్స్ అనేవి దాన్ని పెట్టే మేము వెళ్ళగలుగుతాము, మీకు ఏ ఎవిడెన్స్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాం మేడం. అదే వచ్చేసి మేము డియూ గారి దగ్గర చెప్పాము. డియూ గారి దగ్గర ఏం చెప్పామంటే మా ఇష్యూస్ ఇప్పుడు జరిగిన ఇష్యూస్ అన్నీ చెప్పాము, అండ్ వీఆర్ గాట్ ఎవిడెన్స్, అండ్ స్కూల్ కూడా వచ్చి ఇలా మమ్మల్ని ఒక పక్కన, అంటే మీ నేమ్ వచ్చేసి ఏంటి పబ్లిసిటీ డ్రామా అంట, ఇది హ్యావ్ సెండ్ టు ప్రతి పేరెంట్కి, ఇది హ్యావ్ సెండ్ మీడియా డ్రామా అంట. మేము అంటే మేము డ్రామా చేస్తామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారంటే వాళ్ళు దీనికి ప్రొడ్యూసర్స్ అండ్ స్క్రిప్ట్ రైటర్ వాళ్ళేనా దీనికి, ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టి మేము ఇలా వచ్చాము. సో ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ నాలెడ్జ్ ఉంది? 8 ఇయర్స్గా ఒక పేరెంట్, సరే ఇప్పుడు ఒక పేరెంట్ కాదు ఇప్పుడు ఒక క్లయింట్, వాళ్ళకి 8 ఇయర్స్ నేను బిజినెస్ ఇచ్చాను, నేను నన్ను ఇలా మాట్లాడతారా? పేరెంట్స్ మిగతా పేరెంట్స్ ఇలా మిస్గైడ్ చేస్తారా వాళ్ళు? వాట్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్? నిజంగా చాలా బాధ వేసింది అది. ఒక మేల్ చదివినప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోయాను నేను. సో ఓకే ఫైన్, ఇది మేము డియూ దగ్గర చెప్పేసాము అండ్ రిపోర్ట్ వచ్చిందంట. యా ఇంకోటి చెప్తాను, స్కూల్ నుంచి ఒక రియాక్షన్ అయితే వచ్చింది, ప్రతి స్టూడెంట్కి యాక్సెస్ అయితే వచ్చేసింది, ఈవెన్ మా చిల్డ్రన్స్ కూడా యాక్సెస్ వచ్చేసింది. కానీ మేము యాక్సెస్ని యూజ్ చేయకపోవట్లేదు. మేము అడిగేది మళ్ళా తిరిగి అడిగేది ఒకే క్వశ్చన్, ఎందుకు మా పిల్లల్ని తీసేశారు? ఫస్ట్ దానికి ఆన్సర్ చేసిన తర్వాత మేము ఆ స్కూల్లో కంటిన్యూ చేస్తామా లేదని నేను డిసైడ్ చేస్తాను. ఎందుకంటే మీ ఇష్టం, అది ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తారు, ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకుంటారా? మీరు ఒక పేరెంట్ వాల్యూ ఇవ్వరా మీరు? సో దీన్ని నేను వదలట్లేదు, నేను ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాను. సో మళ్ళా మా క్వశ్చన్స్ రేస్ చేసాం, నా క్వశ్చన్స్ రేస్ చేసాం, దానికి డియో గారు వచ్చేసి మళ్ళీ స్కూల్ పంపిస్తున్నారు. ఇన్ కేస్ అక్కడ తేడా జరిగితే మాత్రం ద లైసెన్స్ ఇస్ గోయింగ్ టు బి క్యాన్సిల్డ్. ఆవిడ నోటితో చెప్పిన ఆడియో ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తాము. సో దాని అది విన్న తర్వాత అంటే ఇప్పుడు కూడా మేము సో దెన్ ఇప్పుడు కూడా వచ్చేసి నిన్న మళ్ళీ శివబాలాజీ అండ్ వాళ్ళ మిసెస్ వచ్చేసి స్కూల్ని రిప్యుటేషన్ని స్పాయిల్ చేయడానికి ఏదో డ్రామా ఆడుతున్నారు అని చెప్పారు. అది నిజంగా మాకు అంటే ఒక విధంగా 8 ఇయర్స్ తర్వాత అది ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా షాకింగ్ అండ్ చాలా డిస్టర్బ్ చేసింది మమ్మల్ని. సో దానికి కూడా మేము డియో గారికి చెప్పాము. ఇట్లా ఇంకా కూడా వాళ్ళు చేసిన పిల్లల్ని పీకి పడేసిందే కాకుండా ఆ తప్పుని ఎక్కడ కొంచెం కూడా రియలైజ్ అవ్వకుండా ఇంకా మేమేదో కావాలని చేస్తున్నామని చెప్తున్నారు మ్యామ్, దిస్ ఇస్ నాట్ రైట్ అని చెప్పాము. ఆవిడ చాలా సానుకూలంగా దీన్ని సాల్వ్ అయ్యేలాగా యాక్షన్ తీసుకున్నాము.